ఈ నెల 29న దీక్ష దివస్ విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజా రమేష్ రవీందర్ కోరారు. తెలంగాణ మలదశ ఉద్యమాన్ని మలుపు తిప్పి ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన మహానాయకులు కేసీఆర్ అన్నారు. ఆనాడు కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షకు ఇక మరోసారి యాది తెచ్చుకుంటూ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నవంబర్ 29న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించే విధంగా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. 60 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు ఎదురు చూసినటువంటి తెలంగాణ రాష్ట్రం కావాలని ఎన్నో పోరాటాలు చేసినటువంటి తెలంగాణ ప్రజల యొక్క స్వప్నాన్ని నెరవేర్చినటువంటి కేసీఆర్ గారి యొక్క దీక్ష ఏదైతే నవంబర్ 29, 2009 ప్రారంభమైందో ఆ దీక్షతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఇవాళ ఆ దీక్ష యావత్తు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారి యొక్క దీక్షను చూసినటువంటి ప్రజలు. ఆనాడు పార్లమెంటులో కనీసము తెలంగాణ బిల్లు పెట్టడానికి సాహసించినటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రభుత్వం, కానీ ఏదైతే కేసీఆర్ గారు 2009 నవంబర్ 29 తెలంగాణ రావడము కేసీఆర్ గారు చావడము అనేటువంటి ట్యాగ్ లైన్తోనే ఇవాళ ఉద్యమాన్ని ముందు తీసుకుపోతే రేపు 29వ తారీఖు మంచిర్యాల జిల్లా చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల 3 నియోజకవర్గాలకు సంబంధించి మన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరు కూడా ఆ రోజు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క దీక్షా దివస్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మన చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరడం జరిగినది. 60 సంవత్సరాలుగా